ఈరోజు డీజిల్ లోకోమోటివ్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. అంతకుముందు వీడియోలో ఎలక్ట్రికల్ లోకోమోటివ్ అనేది ఎలా వర్క్ అయిందో మనం చూసాం. దాని గురించి నేను సజెషన్ ట్యాగ్లో పెడతాను. అలాగే ఈరోజు డీజిల్ లోకోమోటివ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క పార్ట్స్, మెయిన్ పార్ట్స్ ఏంటి, అలాగే దీన్ని ఇంకో విధంగా ఏమైనా పిలుస్తారు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. అయితే ఇంకనూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకనూ లోకోమోటివ్స్ గురించి నాలెడ్జ్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అనేక మందికి షేర్ చేసి తెలియచేయండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డీజిల్ ఇంజిన్ అని కనబడుతుంది మనకి. డీజిల్ ఇంజిన్ అనేది మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ కనెక్ట్ చేసింది. ఈ ఎలక్ట్రికల్గా కనెక్ట్ చేసిన ఇంజిన్ ద్వారా మనకి ఇక్కడ ఇండక్షన్ మోటార్స్ ఉన్నాయి కదా, ఇండక్షన్ మోటార్స్ అనేది వర్క్ అవుతాయి. అది ఎలాగో చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ డీజిల్ ఇంజిన్లో దాదాపు మనకి 16 సిలిండర్స్ వరకు యూజ్ చేస్తారు. 16 నుంచి అప్ టు 17 సిలిండర్స్ వరకు యూజ్ అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా వీ షేప్ టైప్ యూజ్ చేస్తారు అన్నమాట. అయితే ఈ మెకానికల్ ఎనర్జీ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు అన్నమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఆల్టర్నేటర్ నుంచి మనకి ఈ ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది అన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే రేటెడ్ వోల్టేజ్కి మనకి స్టెప్ డౌన్ చేస్తుంది. స్టెప్ డౌన్ చేసిన వోల్టేజ్ని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సింగిల్ ఫేజ్ కాబట్టి సింగిల్ ఫేజ్ నుంచి మనం 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ యూజ్ చేస్తాం కాబట్టి 3 ఫేజ్గా కన్వర్ట్ చేయడానికి ఒక చిన్న ప్రాసెస్ అనమాట. ఏంటంటే ఇక్కడ వచ్చిన సప్లై ఏసీ సప్లైని డీసీగా కన్వర్ట్ చేస్తారు అన్నమాట. అది చేసేది ఇక్కడ రెక్టిఫైర్ అని ఉంది కదా, ఈ రెక్టిఫైర్ ఏం చేస్తుంది అంటే ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ డీసీ కన్వర్ట్ చేసింది మళ్ళీ ఏం చేస్తామంటే తిరిగి ఏసీ సప్లైకి కన్వర్ట్ చేయాలి, 3 ఫేజ్ కన్వర్ట్ చేయాలి కాబట్టి తిరిగి మళ్ళీ ఇన్వర్టర్స్కి ఇస్తాయి అన్నమాట. ఈ ఇన్వర్టర్స్ ఏం చేస్తాయి అంటే వచ్చిన డీసీ సప్లైని ఏసీ సప్లైగా మారుస్తాయి అన్నమాట. ఈ వచ్చిన 3 ఫేజ్ ఏసీ సప్లైని మనం ఇక్కడ ఉన్న 6 ఇండక్షన్ మోటార్స్కి, ట్రాక్షన్ మోటార్స్కి యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టెప్ డౌన్ చేసి మళ్ళీ అలాగే డీసీ సప్లైకి మార్చడానికి ఇంకొక కారణం ఏంటంటే వచ్చిన మనకి వచ్చే సప్లై ఏదైతే ఉందో అది పల్సేటింగ్ అనమాట. అంటే మనకి సరైన వేవ్ ఫామ్ అనేది మనకి కరెక్ట్గా రాదనమాట, అది పల్సేటింగ్ వస్తుందని దాన్ని ప్యూర్ ఫామ్లోకి మనం మార్చడానికి కూడా మన ఈ డీసీపీ ఈ ప్రాసెస్ని అలాగే డీసీకి మార్చి డీసీ నుంచి మళ్ళీ ఇన్వర్టర్స్ ద్వారా ఏసీకి మారుస్తాం అన్నమాట. సో ఇది గ్యాస్ టోటల్గా వర్కింగ్ అంటే డీజిల్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ అనేది వర్కింగ్ అయితే ఇది. అయితే దీని పార్ట్స్ గురించి ఇంక మరిన్ని వీడియోస్లో మనం చూద్దాం. అలాగే ఇంకను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముందు మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అనేక మందికి తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.